ఈ టైంకి అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కనుక కుదరదు. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. దయచేసి ఏం మాట్లాడేది అంటే అందరూ అబ్జర్వేషన్ ఉన్నది. కూరగాయల మార్కెట్లు అది బయట ఎట్లా ఎవడెవడు బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నాడు ఎవడెవడు కానీ అంత అబ్జర్వేషన్లో ఉంటారు. మీరు సమాచారం అంతా తీసుకుంటాం. అవసరం అంటే కనుక అప్పు తీసుకోండి. మీ అందరు హోల్సేల్ అందరి కేసులు వెళ్దామంటే వెళ్దాం అది కూడా పెట్టి చూసుకోవాలి. యుద్ధం చూద్దాం. ఓకే సీరియస్గా తీసుకోవాలి. మీ అందరు కూర్చొని అనుకుని ఇప్పుడు రేటు రేపు తేడా వచ్చినట్టు ఉంటే కనుక రేపు ఇక్కడ అందరికీ తెలిసి భయంగానే తెలియదు కదా. రేపు చూస్తే ఏదో ఊరుకో అది కూడా చెప్తాం. ఓకే కేసులు పెట్టడము అండ్ మీకు యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడుకోండి ఇదిగో ఈ రేటుకు ఉండాలనేది నిన్నదాకున్న రేటే మళ్ళీ ఈరోజు ఉండాలన్నమాట. కరెక్ట్గా రేటు ఎందుకంటే మీకు లారీలు వచ్చేది అన్ని సప్లై చేసేది ఆగకుండా మేము చూస్తాం. ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం కూడా రాకుండా వస్తాం. మీ రేట్లు పెంచి దీనికి ఏంటంటే శవాల మీద పైసలు ఎదుర్కొన్నట్టు ఉండదు అన్న. ఓకే అది తీసుకోవాలి. చేస్తారు కింద ఫోన్ నెంబర్లు ఇస్తాము. ఎవడన్నా కనుక ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి వస్తే కనుక వాళ్ళు చాలు ఖాళీ మాకు వచ్చి పబ్లిక్ ఈ షాప్లో కొన్నామంటే తీసుకెళ్ళి గొప్పలు పెట్టి కేసు పెట్టడు తగిలించాడు అన్నీ చేస్తారన్న. అదేనా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇష్టమైన నడిపిస్తే కనుక కాదు ఇక్కడ. ఓకే రైట్. సో చూస్తాం అది మళ్ళీ దీని మీద ఏదో మీరు వాచ్ లేదు అనుకుంటారు ఖచ్చితంగా వాచ్ చేస్తుంటాం. ఎవడు అమ్ముతున్నాడు తీసి ఒక 10 మందిని తీసుకెళ్ళి మొత్తం కేసులు పెట్టి మీకు మీకు వచ్చే బిజినెస్ మీకు లాభం వచ్చేదంతా మీకు నెల రోజులు అమ్మితే వచ్చే లాభం అంతా ఒక కేసు పెడితే కథం అనమాట మొత్తం పోతుంది. మీకు అది కూడా చెప్తున్నాను. ఓకే సో మీరు లాభం వచ్చేది ఏం చేస్తారు ఎంత అమ్మితే వస్తుంది కానీ ఒక కేసు పెడితే కనుక ఇంకా తిరగలేదు వస్తుంటారు అన్న అది కూడా చూసుకోండి రైట్. మీ కేసులు ఉంటాయి ఇప్పుడు కేసులు ఇప్పుడు ఆ సోమయ్య వాడి సంగతి నేను చూస్తాను. అర్థమైందా? సోమయ్య కాదు ఎవడు వచ్చినా చూస్తాం అనమాట. అది కూడా చెప్తున్నాం మీకు. ఊరికనే కేసు పెట్టుడు కాదు మీ సంగతి ఏందో మళ్ళీ తెలుస్తాం అనమాట. అర్థమైందా? కేసు పెట్టి అంత సింపుల్గా కేసు పెట్టి పంపిస్తారని కాదు. రేపు ఎవరైనా ఎక్కువ అమ్ముతుంటే కనుక తీసుకొస్తాం మాట్లాడతాం కౌన్సిలింగ్ చేస్తాం ఎవరి సంగతి ఏందనే తెలుస్తాం అనమాట. అర్థమైంది? పిచ్చి పిచ్చి విషయాలు వేయకూడదు ముందే చెప్తున్నాం. దయచేసి ఇట్లా ఏది ఈ కరోనా దీన్ని మీరు ఎవరికి వాడు దీన్ని అడ్వాంటేజ్గా వాడుకొని లాభం చేయాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే కనుక ఎవరితో ఊరుకోం. దయచేసి ఇది అందరూ కూడా ఇది మీ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్చరిక కూడా ఉంటుంది కేసులతో పాటు మేము సీజ్ చేస్తాం. సీజ్ చేసి మళ్ళీ ఇక మీరు అది ఓపెనే కాదన్నమాట. నెక్స్ట్ నెల 2 నెలలు కూడా ఈ షాపులు ఓపెన్ కాదు. మీ మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టుడు ఉంటుంది. మళ్ళీ ఎవరికి వాడి చేసే పని పద్ధతి అది చేసి పంపిస్తాం అన్నమాట. మిమ్మల్ని అందరికీ కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్లి చేసేది చేస్తారన్నాడు ముందే చెప్తున్నాం. ఓకే లైట్ తీసుకోవద్దు జాగ్రత్త. రేపు ఎందుకంటే పబ్లిక్ నుంచి ఇక్కడ రేపు డిస్ప్లే చేయాలి అందరూ కూడా.